రాజశేఖర రావు అతన్ని పురస్కరించుకుని తిరుపతి నగరంలో అమర్జీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో అలంకరించి నివాళులు అర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జూలై 2వ తేదీకి మార్చడం దారుణమని మండిపడ్డారు తిరుపతి వాసులు. పొట్టి శ్రీరాములు త్యాగానికి నిలువటద్దం అయిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తేదీ రోజే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములను రాజకీయ నాయకులు మర్చిపోయారని వారు విమర్శించారు. నవంబర్ 1వ తేదీని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పొట్టి శ్రీరాములకు ఘనంగా నివాళులు అర్పించారు. క్రితం ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ అవతరణ ఏర్పడింది. అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు మద్రాసులో 58 రోజులు నిరాహార దీక్ష చేసి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని సంపాదించి పెట్టడం జరిగింది. దానికి గుర్తుగా ఈరోజు ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుకుంటున్నాం. 58 రోజులు అతను నిరాహార దీక్ష చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదిస్తే ఇప్పుడున్నటువంటి నాయకులు కనీసం అతన్ని స్మరించే పరిస్థితులు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఇది 61వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మన యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణకి మేమందరం కూడా ఈ యొక్క పొట్టి శ్రీరాములకి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఆయన జన్మదినాన్ని ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పి అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు నవంబర్ 1వ తారీఖు అందరికీ గుర్తుండే ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవము. అమరజీవి పొట్టి శ్రీరాములకి ఆయన చేసిన త్యాగాలకు మనం గుర్తింపుగా ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. అదేవిధంగా 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని 61వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవానికి నాంది మూల పురుషుడైనటువంటి పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష